మంచిదైన తర్వాత పేదల కష్టం తప్పింది అన్ని రకాలు ఐసీయూ గాని డయాలసిస్ గాని మోకాల్షిప్ ఆపరేషన్లు గాని ఎంత పెద్ద రోగమైనా పేదోళ్ళకు సర్కార్ దావఖానలో మంచి వైద్యం అందిపెట్టు చేసుకున్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి మా తమ్ముళ్ళు మా పిల్లల కోసం లేని చదువున్నగా సిద్ధిపేటలో అన్ని చదువులు తెచ్చిన చదువులకు నిలయమైంది మన సిద్ధిపేట ఒకనాడు మన పిల్లలు చదవాలంటే వరంగల్ కో కరీంనగర్ కో హైదరాబాద్ కో పోవాల్సి పరిస్థితి ఉండేది ఇయాల పశువుల డాక్టర్ పంటల డాక్టర్ మనుషుల డాక్టర్ అన్ని చదువులు సిద్ధిపేటలో ఉన్నాయి ఎంబీబీఎస్ కాలేజ్ తెచ్చిన మెడికల్ కాలేజ్ బీబీఎస్సీ వెటరినరీ కాలేజ్ తెచ్చాం సిద్ధిపేటకు బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చాం సిద్ధిపేటకు నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చుకున్నాం ప్రభుత్వ ఐటిఐని తెచ్చుకున్నాం బి ఫార్మసీ కాలేజ్ తెచ్చుకున్నాం బీఎస్సీ పారామెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం ఇట్లా అనేక రకాల చదువులను పిల్లలకు తెచ్చి మన పిల్లలు మన సిద్ధిపేటలో గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే విధంగా ఇవాళ ఎన్నో కాలేజీలను కూడా మన సిద్ధిపేటకు తెచ్చుకున్నాం అదే విధంగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మూడు జిల్లాల ఫ్యాక్టరీని తెచ్చి మన నంగనూరు నర్మతలో 300 కోట్ల రూపాయలతో పెద్ద ఫ్యాక్టరీ పెట్టిస్తా ఉన్నాం ఇలా రోడ్లు ఎంత మంచిగా అయితుంది బదిపడేకేలి పాలమాకేలి మా రాజగోపాల్పేట స్టేజ్ మీదకేలి ముండ్రాయికేలి బ్రహ్మాండంగా 4 లైన్ రోడ్డు పనులు ఎట్లా జరుగుతున్నాయో మీరే చూసినారు అంటే ఎటు పోయినా ఖాతా కొండంరాజుపల్లి దాకా డబుల్ రోడ్ చేసుకున్నాం అదే విధంగా డైరెక్ట్ ఇప్పుడు కోనాయిపల్లి నుంచి మన కలెక్టర్ ఆఫీస్ దుబ్బెడ పోయేటట్టు ఇటు కూడా ఒక రోడ్ డెవలప్ చేసుకున్నాం బకిరి చెప్పాలకేలి ఈ రకంగా అది రోడ్ల మంచినీళ్ళ కాల్వ నీళ్ళ వ్యవసాయమా విద్యనా వైద్యమా అది రంగం ఏదైనా నా ప్రజలకు దక్కాలి ఇది నా ఇల్లు వీనంతా నా కుటుంబ సభ్యులు అనుకుని నేను పనిచేసిన ఏ రోజు ఒకప్పటి నంగనూరు ఎట్లుండే ఇవాళ నంగనూరు ఎట్లయింది హెడ్ క్వార్టర్స్ 4 లైన్ రోడ్ అయినా లేదా మొదట్లో ఇది బుడ్డ సింగిల్ రోడ్ ఉండే పోయి డబుల్ చేసినాం డబుల్ పోయి ఇప్పుడు డివైడర్ 4 లైన్ రోడ్ లైట్ వేసేసినాం అద్భుతంగా నంగనూరు హెడ్ క్వార్టర్స్ రూపురేఖలే మారినాయా లేదా ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి అని మనవి చేస్తా ఉన్నా సరే ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ పోతున్నాం ఇలా దేవుని దగ్గర పోయి 10 మొక్కులు మొక్కితే 10 ఒక్కసారి వస్తాయి ఓటు రెండు అయితే ఓటు రెండు జర ఇంక ముందు అవుతాయి ఇలా ఇలా 2 ఏళ్ళు కరోనా పడ్డా కేసీఆర్ కష్టపడ్డాడు ఒకటి 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 చేసిండు ఇంకొకటో రెండో బాకీ ఉన్నాం గా రైతు రుణమాఫీ బారాన అయింది చారణ మిగిలింది మధ్యలో ఈ పాలమాకల సిండికేట్ బ్యాంక్ పోయి ఆ కెనరా బ్యాంకులు కలిసిట్లో కొంత పరిశీలన వచ్చి పడ్డది బట్ ఎవరు రమ్మిపడాల్సిన అవసరం లేదు మొన్న ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అడిగినాం వాడు ఇస్తే ఈలోపే పడుతుంది లేకున్నా 3వ తారీఖు తర్వాత మన కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసి తీసే బాధ్యత నాది అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ ఒక్క నిమిషం బిడ్డ వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు పాపం రాత్రి అవుతుంది పోవాలి వాళ్ళు అదేవిధంగా ఇవాళ కొన్ని ఇండ్లు కట్టుకోవాలి ఇండ్ల స్థలాలు కావాలి కొన్ని చోట్ల అయినాయి కొన్ని ఊర్లలో కావాల్సినవి ఉన్నాయి ఈ తాప నేను తప్పకుండా ఎవరెవరికైతే ఇండ్లు లేవో దృష్టి పెట్టి పేదలందరికీ ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఇక చెప్తే చాలా ఉన్నది మనం చేసుకున్న దాని గురించి మనది మనం డబ్బా కొట్టుకోవడం అవసరం లేదు ఇప్పటికే ఏడుపు ఎక్కువైంది మన మీద పక్క పొంటలకు ఏడుసుడు ఎక్కువైంది ఇక నేనేం చేసినో మీకు తెలుసు మీకేం కావాలనో నాకు తెలుసు మనది మనం చెప్పుకునేది ఏం లేదు కానీ సిద్ధిపేట అంటే ఒక గౌరవం సిద్ధిపేట అంటే ఒక ప్రత్యేకత ఉన్నది మనం ఇలా లోకమంత ఒక లెక్క ఉంటే మన దగ్గర ఏమంటారు ఏ మాది లక్ష మెజార్టీ పక్క అంటారు అంటారా మరి ఆ గౌరవం ఉంచుకుందామా వద్దా వట్టిగా మీ దయగా మీ అందరి దయ అయితే అయితే ఇవన్నీ కూడా మీకు తెలుసు మనం ఏ రకంగా చేసినాము ఒకప్పుడు ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ప్రాంతంలో కరువు పడుతుండే ఊర్లలో పోతే కైకిలు దొక్కలేరు బిడ్డ అందరు ఇవాళ సిద్ధిపేట ఎట్లయిందంటే కైకిలోళ్ళు దొక్కలేరు బిడ్డ అనే కాడికి వచ్చిందా లేదా మగోళ్ళు 5000 ఎకరం గుత్త పట్టుకొని ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చి నాట్లేసి పోతలేరు అయ్యాల ఆనాడు కరువు పడితే
రాజగోపాల్ పేట కాడ గడ్డి కొనుకొచ్చి మన పశువులకు గడ్డి ఇచ్చినమలేరా గడ్డి కొనుకొచ్చి జీవాలను కాపాడుకునే పరిస్థితి ఆ రోజు ఉండే ఇయాల గడ్డి ఎక్కువై కాలవెట్టి కాడికొచ్చిందిగా కాలవెట్టురలేదా పొలాలలో లాంత కాలవెట్టు ఆనాడు గడ్డి కొనుకొచ్చుకొని జీవాలను కాపాడితే ఇయాల గడ్డి కాలవెట్టి కాడికొచ్చింది ఆనాడు కైకిలు దొరకకపోతే ఇయాల కైకిలులు దొరకని పరిస్థితి వచ్చింది అంటే కొద్ది కొద్దిగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాం ఇదే పద్ధతిలో మంచిగా పని చేసుకుందాం నేను కూడా ఎన్నడూ కూడా నా ఆరోగ్యాన్ని నేను ఇంకేదో కోరుకోలేదు నా ప్రజల ఆరోగ్యమే నా ఆరోగ్యం నా ప్రజలు బాగుండడమే నేను బాగుండడం నా ప్రజలే దేవుళ్ళు నా ప్రజలే కుటుంబ సభ్యులని పని చేసిన మీరు కూడా దయచేసి అంతే ప్రేమ నా మీద చూపించారు అయితే ఈ ప్రత్యేకతను కాపాడుకుందాం కార్యకర్తలతో కూడా మనవి ఏంటంటే జర ఊర్లలో కూడా ప్రతి ఇంటికి పోయి అవ్వా తాతలను ప్రతి అక్కను చెల్లెను ప్రతి రైతును ఓటు అడగాలి మనం ఎందుకంటే మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతివిశ్వాసం ఉండద్దు ఏ మా అన్న పనిచేసిండు మాకు కాకపోతే ఎవరికెత్తారని అనుకోవద్దు పోవాలి దండం పెట్టాలి ప్రతి ఒక్కరికి ఏం పని చేసినామో చెప్పండి ఆసర పెన్షన్ ఇచ్చినమా కళ్యాణ లక్ష్మి ఇచ్చినమా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినమా కేసీఆర్ కిట్ ఇచ్చినమా రైతు బంధు ఇచ్చినమా రైతు బీమా వచ్చిందా ఏం పని చేసినాం నాకు తెలిసి మనం సాయం చేయని ఇల్లు యాన్నో ఒక్కటి ఉంటే ఉండాలి కానీ రూపాయికి 90 పైసలు అయితే ఏదో ఒక రూపంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సాయం జరిగింది ఇంకేదన్నా ఉన్నా చెప్పండి మన కొత్త మేనిఫెస్టో కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఆ మేనిఫెస్టోను కూడా బాగా చెప్పండి ఇవాళ కొంత సోషల్ మీడియాలో గ్యాసిప్స్ గ్లోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు దాన్ని కూడా ఎక్కడికక్కడ మన కార్యకర్తలు తిప్పికొట్టాలని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా నంగనూరు మండలానికి ఇంకో చిన్న మనవి నాది నా కోరిక ఈ పక్కన హుస్నాబాద్ ను ఈ పక్కన మద్దూరు చేరియాలను కూడా గట్టిగా అరుచుకోవాలి మీరు అది కూడా గెలవాలనా వద్దా అది గెలిస్తేనే మనకు కదరు కదా జర మన బావలు బావమరుదులు అక్కలు యారాళ్ళు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరెవరు ఉన్నారో మీ సుట్టరికాలు అన్ని కలుపుండ్రి జర్ర గటు గట్టమల్లెలకి అవతల అటు ఇటు మన కానాపూర్ ఇవతల ఇటు రెండు దిక్కులా కూడా జర కవర్ చేసి మనం దానంపల్లికి ఇటు దిక్కు మొత్తం రెండు దిక్కులా ఇటు హుస్నాబాద్ గెలవాలి ఇటు తప్పకుండా జనగామ కూడా గెలిపించే బాధ్యత మీదే మీరు ఒక చేయి గట్టిగా వేయాలి అటు కోయేడు దిక్కైనా హుస్నాబాద్ దిక్కైనా మద్దూరు అయినా ధూల్మిట్ అయినా చేరియాలైనా అన్ని దిక్కులో కూడా ఒక రౌండ్ పోయిరండి జర జర మోటార్ సైకిల్ వేసుకొని అక్కడ పోయి కారు గెలిస్తేనే పక్కానే ముచ్చట అందరికి అర్థం చేయించాలి లేకపోతే మళ్ళా 3 గంటల కరెంట్ వస్తుంది మళ్ళా మోటార్లు కాలుతాయి మళ్ళా బాయి కాడ కళ్ళల్లో వత్తులు వేసుకొని కరెంటు కోసం ఎదురు చూసే రోజులు మనకు వద్దంటే మనం కేసీఆర్ ని గెలిపియాలి కారు కోటేయాలనే విషయాన్ని అన్ని చోట్ల చెప్పాలి ఎందుకంటే మనం చేరియాల మద్దూరు కూడా పల్లారాజేశ్వరరెడ్డి గారు నిలుచున్నారు ఇడిదిక్కు ఒడతల సతీష్ కుమార్ గారు నిలుచున్నారు అటు మన రసమయ్య బాలకృష్ణ ఉన్నాడు జర 3 దిక్కులా కూడా దయచేసి మనది కాదు అనుకోకుండ్రి అది కూడా మనదే అన్ని గెలిస్తేనే మన కేసీఆర్ ఉంటాడు కేసీఆర్ ఉంటేనే మనం చల్లగుంటాం అందువల్ల దయచేసి ఈ పక్క నియోజకవర్గాల్లో కూడా మీ బంధువులు మీ క్లాస్మేట్లు మీ దోస్తులు మీ చుట్టాలు అందరికి కూడా తప్పక ఫోన్ చేసి చెప్తారా ఒక అడుగు పోయేసి చెప్తారా కానీ అవి కూడా కవర్ చేయాలి అక్కడ కూడా కారే గెలవాలి మన కేసీఆరే రావాలి అని చెప్పి మనం గట్టిగా చెప్పాలి ఇవాళ కరెంటు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మనము రిస్కుల పడతాం కాంగ్రెస్ వాళ్ళని నమ్మితే రిస్కుల పడతాం అందుకే ప్రజలకు ఒకటే మాట చెప్పాలి రిస్క్ వద్దు కారుకు గుద్దు రిస్క్ వద్దు అనే మాట ఇవాళ ప్రతి ఒక్కరికి చెప్పాలి నమ్మితే మళ్ళా మోసపోతాం ఇవాళ ఇంత సంసారం మంచిగా నడుస్తుంది కరెంట్ వస్తుంది పింఛన్ వస్తుంది రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది కళ్యాణ లక్ష్మి వస్తుంది దావఖానలు మంచిగా అయినాయి ఇంత మంచినీళ్ళు వస్తున్నాయి కాలువ నీళ్ళు వస్తున్నాయి నడుస్తున్నది బండి ముంగడి పోతున్నది మరి పోయేదాన్ని నడుపుకోవాలి కానీ మళ్ళీ ఏదో కొత్త చూస్తాం అంటే రేపు రిస్క్ లేవంటే ఎవరు జిమ్మేదారు రిస్క్ ఎందుకు అందువల్ల రిస్క్ వద్దంటే కారు గుద్దు రిస్క్ వద్దు జై తెలంగాణ జై తెలంగాణ కారు